ఒక విమానము ఇంజిన్ ఒక విమానంలో ఫ్లైట్ ఒక 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 విమానంలో ఒక ప్లేన్లో ఒక ప్రాబ్లం వచ్చిందంట ఐ థింక్ ఇట్స్ అబౌట్ ఇంజిన్ ఆ ఇంజిన్ ఒక ఇంజిన్ పని చేయనట్టుంది వాళ్ళకు పది నిమిషాల సమయమే ఉంది ల్యాండ్ కావడానికి జనరల్గా జర్నీస్ ఒక వన్ అవర్ ఉంటాయి అప్రాక్సిమేట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా ఉంటాయి వాళ్ళకు టెన్ మినిట్స్ మాత్రమే ఉంది టైం ల్యాండ్ కావడానికి ల్యాండ్ కావడానికి టెన్ మినిట్సే ఉంది కానీ ఎక్కడ ల్యాండ్ కావాలి ఆ టెన్ మినిట్స్లో ఎక్కడ ల్యాండ్ కావాలి అన్న అని డెసిషన్ తీసుకోవడానికి మాత్రము ఎంత టైం ఉందో తెలుసా గెస్ చేయండి ఎక్కడ ల్యాండ్ కావాలి పది నిమిషాలైతే ఆ ఫ్లైట్ గాలిలో ఉండగలుతుంది పది నిమిషాలప్పుడు ఒక థర్టీ థౌజండ్ ఫీట్లో ఏడు నిమిషాలప్పుడు ఒక ట్వంటీ థౌజండ్ ఫీట్లో మూడు నిమిషాలప్పుడు ఒక టెన్ థౌజండ్ ఫీట్లో అట్లా డౌన్ అవుతుంటుంది కానీ గాలిలో ఉంటుంది పదవ నిమిషంలో అది కింద భూమిని టచ్ అవుతుంది భూమిని అది టచ్ అవుతున్న టైంలో ఎక్కడ టచ్ కావాలా అన్న డెసిషన్ తీసుకోవడానికి పైలట్కి ఎంత టైం ఉంది గెస్ చేయండి ముప్పై సెకండ్లు ఇట్స్ ఓన్లీ థర్టీ సెకండ్స్ అంటే ఈ ముప్పై సెకండ్లలో అంటే జరిగిన ఇన్సిడెంట్ అమెరికాలో హడ్సన్ రివర్ అని ఒక రివర్ ఉంది ఆ రివర్లో ప్లేన్ ల్యాండ్ అయింది మీరు ఎప్పుడైనా చెక్ చేయండి చాలా బాగుంటుంది ఆ ఇన్సిడెంట్ మిరకల్ ఆన్ హడ్సన్ రివర్ అని ఉంటుంది అయితే ఆ ప్లేన్ ఆ అదే నదిలో ల్యాండ్ చేయాలా లేకపోతే అక్కడ ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది నది కంటే కొంచెం దూరం అంటే లెవెన్ మినిట్స్ టైం ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో పోయి ల్యాండ్ చేయొచ్చు టెన్ మినిట్స్ టైం ఉంది కాబట్టి నదిలో ల్యాండ్ చేయాల్సి వస్తుంది ఇది వాళ్ళ ముందున్న ప్రశ్న అయితే ఈ పైలట్ ఏం డెసిషన్ తీసుకున్నాడు అంటే నేను నది పైననే ల్యాండ్ చేస్తా అని డెసిషన్ తీసుకున్నాడు ఎందుకు ఆ డెసిషన్ తీసుకోగలిగాడు అయితే ఆయన ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ ప్లేన్ని నది మీద ల్యాండ్ చేయించిండు పెద్ద నది అది హడ్సన్ రివర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది దాని దాంట్లో విమానం చిన్నగానే కనబడుతుంది రియల్ ఫుటేజ్ మనకు యూట్యూబ్లో దొరుకుతుంది ఆ నది మీద ల్యాండ్ చేసిన తర్వాత విమానంలో ఉన్నవారు ఒక్కరు కూడా చనిపోలేదు అందరు బ్రతికిండ్రు పైలట్ బ్రతికిండ్రు అందరు బ్రతికిండ్రు మనుషులకు ఏ నష్టం కలగలేదు కానీ ఆ విమానంను ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించారో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అభ్యంతరం కలిగింది అక్కడ వాళ్ళకి అక్కడ అబ్జెక్షనబుల్గా ఉంది నువ్వు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఆ ప్లాన్ని ప్లేన్ని ల్యాండ్ చేసి ఉంటే అందరు బ్రతికేవారు ప్లేన్ కూడా బతికేది కానీ ఇప్పుడు తీసుకొచ్చి నీళ్ళలో ల్యాండ్ చేసినావు మనుషులు బ్రతికినరు కానీ ప్లేన్ చనిపోయింది ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఆ ప్లేన్కి ఎంతైతే అమౌంట్ ఉందో అది పే చేయాలి మేబీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ ఒక ప్లేన్ అంటే మామూలు మాట కాదు అది కోట్లలో ఉంటుంది వాళ్ళకైనా సరే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్సూరెన్స్ వాడు అన్నాడు లేదు నువ్వు తప్పు డెసిషన్ తీసుకున్నావు అని వాళ్ళ మీద ఒక కేసు పెట్టిండ్రు జాగ్రత్తగా విందాం కేసు పెట్టిండ్రు కేసు పెట్టినప్పుడు ఆయన ఆయన మీద ఎంక్వైరీ జరిగింది జరిగితే వేరే పైలట్స్ని అక్కడ కూర్చోబెట్టిండ్రు వేరే పైలట్స్ని కూర్చోబెట్టినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఆ పైలట్స్ చేస్తే సిమ్యులేటర్ మీద రియల్ ప్లేన్ కాదు సిమ్యులేటర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్గా అవే క్యాలిక్యులేషన్స్ వేరే పైలెట్స్ని కూర్చోబెడితే వాళ్ళు సేఫ్గా ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ చేయగలిగారు కానీ ఈయన నదిలో ల్యాండ్ చేసిండు వాళ్ళు అంటున్నారు లేదు నీది రాంగ్ డేషన్ చూసినావా చూసినవా వీళ్ళైతే ఎయిర్పోర్ట్ వరకు ప్లేన్ని తీసుకొని వెళ్ళగలిగారని ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే రియల్ సిచ్యువేషన్లో యాక్చువల్ సిచ్యువేషన్లో మనం ఉండి దాన్ని ఆ సిములేటర్ని మనం వాడాలి యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏ విధమైన ప్రోటోకాల్ వాడతావు ఏ విధమైన ప్రోటోకాల్ వాడవు దాని ప్రకారం మనం తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఈయనకంటే ఎక్కువ టైం తీసుకున్నారంట డెసిషన్ తీసుకోవడానికి అంటే ప్లేన్ నదిలో కూడా ల్యాండ్ అయ్యేది కాదు ప్లేన్ మొత్తము అది నష్టమైపోయేది మనుషులు కూడా చనిపోయేవాళ్ళు ఎందుకు ఆయన ప్రోటోకాల్ ప్రకారం కాకుండా డెసిషన్ తీసుకొని వీళ్ళని కాపాడగలిగాడు అంటే నార్మల్ టైమ్స్లో ఆయనకున్న అనుభవంని బట్టి ప్రాక్టీస్ని బట్టి దేన్ని బట్టి ప్రాక్టీస్ ఆయనకు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం అంటే ప్లేన్ని గాలిలోకి తీసుకెళ్లే అనుభవము ప్రాక్టీస్ ఆయనకు ఉంది ఆ ప్రాక్టీస్ని బట్టి కాలము వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మరణము వారి ఎదుట వచ్చినప్పుడు మేము చనిపోతాము అని అనుకున్న సమయంలో హీ కుడ్ టేక్ ద రైట్ డెసిషన్ కదా ఆయన సరి అయిన నిర్ణయము తీసుకోగలిగాడు తీసుకొని అందరి జీవితాలను కాపాడగలిగాడు హలలో మనము కూడా చాలామందిని ఈ సమయములో జనరల్ టైంలో నిర్లక్ష్యంగా ఉండి దేవుని దేవుణ్ణి ప్రార్థించడము మానేసి పొద్దున పాట పాడడం ప్రభు వాక్యము మరచి తిని ప్రార్థించుతా వి విడిచితిని అని ఉంటుంది కదా నడిపించునావా అయితే జనరల్ టైంలో ప్రార్థనను విడిచిపెట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి సహవాసాన్ని మర్చిపోయి మనకు ఇష్టము వచ్చినట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మరణము మన ఎదుట ఉంటుందో వి కెన్ నాట్ టేక్ ద రైట్ డెసిషన్ అప్పుడు మనం అంటాం ప్రభువా ప్రభువాని మనం ప్రార్థన చేస్తాం అప్పుడు మనము దేవుని అడుగుతాం అయ్యా నాయన నన్ను కాపాడు అని కానీ ఆ ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన కాదది ఆ ప్రార్థన వేదనతో కూడిన ప్రార్థన ఆ ప్రార్థన అవసరతతో కూడిన ప్రార్థన అది ఎప్పుడైతే మరణం నీ ముందున్నప్పుడు దేవుణ్ణి అడుగుతావు కదా అయ్యా నన్ను ఆపాడని ఇట్ ఈస్ నాట్ ఎ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ ఆ డెస్పరేట్గా ఉంటావు నువ్వు ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ డెస్పరేషన్ నాకు నేను ఈ మరణం నుండి నేను తప్పించుకోవాలి తండ్రి ఆశతో నువ్వు ప్రార్థన చేస్తావు కానీ నన్ను కాపాడగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది ప్రభా నన్ను కాపాడు అని మనం ప్రార్థన చెయ్యం ఆ టైంలో కానీ మొదటి నుండి నీకు ప్రార్థన చేసే అలవాటు ఉన్నట్టయితే మొదటి నుండి నీవు వాక్యమును పాటించే అలవాటు ఉన్నట్టయితే మొదటి నుండి అందరితో పాటు బలముగా మరి ఈ అనాయింటెడ్ సెషన్స్లో నీకు అనుభవం ఉన్నట్టయితే ఆపద నీ మీదకి వచ్చినప్పుడు హింస నీ మీదకి వచ్చినప్పుడు మరణము నీ మీదకి వచ్చినప్పుడు యు కెన్ ప్రే ద ప్రే ఇన్ ద రైట్ వే సరైన విధంగా మనం ప్రార్థన చేయగలుగుతాం ఆ పద మరణం నీ ఎదుట డైరెక్ట్గా కనబడుతున్నప్పుడు నీవు ఏ డెసిషన్ తీసుకోవాలో ఆ డెసిషన్ నువ్వు తీసుకోగలుగుతావు అది అపోస్ల కార్యంలో ఇలాంటి పరిస్థితే ఇద్దరికి వచ్చింది చెప్పాలంటే ముగ్గురికి వచ్చింది అపోస్ల కార్యంలోకి వెళ్దాం పంతొమ్మిదవ అధ్యాయము అపోస్ల కార్యంలో పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చి వచ్చిన మాసిదోనియా వారైన గాయను అరిస్తార్కును పట్టుకొని దొమ్మీగా నాటకశాలలో చొరబడిరి ఇక్కడ ఈ సిచ్యువేషన్ని నేను తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే ఒక ప్రాంతములో ఎఫ్ఎస్సి అనబడుతున్న ప్రాంతంలో ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మనకు తెలుసు కదా ఈ తెలుసా లేదా గట్టిగా బ్రదర్స్ చెప్పండి తెలుసు కదా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఈ పత్రిక ఎప్పుడు రాయబడ్డది అంటే సంఘం అక్కడ ఏర్పాటు చేయబడిన తర్వాత పత్రిక రాయబడ్డది కానీ సంఘం ఏర్పాటు చేయబడే ఆ సమయంలో జరిగిన ఈ సంఘటన ఆ సంఘము ఏర్పాటు చేయబడుతున్న సమయంలో గొప్ప గలిబిలి కలిగిందంట ఎందుకు అని అంటే పావులు మాసిధోనియా నుండి వచ్చిన కొందరు అరిస్తార్కు గేయి అనబడుతున్న వారు అక్కడ సువార్త ప్రకటించడం వలన దేవుని యొక్క స్వరూపము మనము చూడలేదు కాబట్టి ఏ స్వరూపమునకు మనము మోకరించకూడదు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధిపతి అయిన దేవుడు ఆయన స్వరూపముని మనిషి చూడలేదు కాబట్టి విగ్రహారాధన సరైనది కాదు అని వారు ప్రకటించిన తర్వాత వాళ్ళ బిజినెస్ తగ్గిపోయింది అక్కడ విగ్రహాలను చేసే వారి బిజినెస్ తగ్గిపోయి వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ ప్రకటన వీళ్ళ సువార్త వలన మా బిజినెస్ డౌన్ అయిపోతుంది మా దేవత దెమిత్రి అనబడుతున్న దేవత డయానా ఇంగ్లీష్లో దయచేసి క్రైస్తవులు డయానా అన్న పేర్లు పెట్టుకోకండి ప్రిన్సెస్ డయానా అని చూసి పెట్టుకుంటారేమో చాలామంది డయానా అన్న పేరు క్రైస్తవ పేరు కాదు అన్య దేవత యొక్క పేరు జాగ్రత్త అయితే ఆ దమిత్రి అనబడుతున్న డయానా అనబడుతున్న ఆ దేవత యొక్క మహిమ బాగా తగ్గిపోతుంది దానికి కారణం ఈ పావులు అనబడుతున్న వ్యక్తి ఆయన ఎంబడు ఉన్న మొత్తం కరపాత్రాలు ప్రణిస్తున్నారో మళ్ళీ ఏం చేస్తున్నారో డోర్ టు డోర్ మినిస్ట్రీ చేస్తున్నారో తెలియదు కానీ చాలా మంది మారిపోతున్నారు వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు అరిస్తార్కు గెయి అనే వాళ్ళు దొరికారు వాళ్ళని పట్టుకొని నాటకశాలకు తీసుకొని వెళ్ళిపోయారు చాలా కోపంతో ఉన్న వ్యక్తులు వందల మంది ఇద్దరిని పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు తిట్టగలుగుతారు కొట్టగలుగుతారు చంపగలుగుతారు అంతే కదా జనరల్గా లాలో కూడా ఏముంటుంది అని అంటే మాబ్ వయలెన్స్ అంటే గుంపులు గుంపులుగా వచ్చి ఒక దుకాణం ఒక షాప్ని పగలగొట్టి కాల్ చేస్తే పెద్ద కేసు ఉండదు ఆ తర్వాత ఒక్క వ్యక్తి పోయి ఆ షాప్ పగలగొట్టి వస్తువులను గాల్చేస్తే కేసు ఉంటుంది వస్తువులను ఎత్తుకోపోతే కేసు ఉంటుంది కానీ ఇట్లా మొత్తము మన దగ్గర జరిగినట్టు హిందూ ముస్లిం గొడవల టైంలో పర్సనల్ కేసెస్ ఏమైనా పెట్టినరా అంటే లేదు ఈ మాబ్ వైలెన్స్ అనేది అందుకే ఆర్గనైజ్ చేస్తారు అంటే వందల మంది కలిసి కొంతమంది వ్యక్తులను ఎందుకు అటాక్ చేస్తారు అని అంటే ఎవరి మీద కేసు పెట్టడానికి పెద్ద స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది ఉండదు అందుకోసమే ఏం చేస్తారు ఈ మాబ్ వైలెన్స్ ఆర్గనైజ్ చేస్తారు ఇక్కడ కూడా అరిస్తార్కు గెయి అనబడే వారిని అనబడిన వారిని కుప్పలు కుప్పలుగా మందు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అటాక్ చేసినారు ఒక స్థలానికి తీసుకుని వెళ్ళిపోయినరు మనం రీసెంట్గా చూసినాము కొంత కొన్ని వందల మంది చేసిన పని స్త్రీల పట్ల అయితే వీళ్ళని తీసుకుపోయిన దగ్గర వీళ్ళు చంపిపోయబడతారేమో అన్న పరిస్థితి అక్కడ మనకు కనబడుతూ ఉంది అని అంటే వారికి అరిస్తార్కు అది అభ్యంతరకరం గే కనబడుతున్న వ్యక్తికి అది అభ్యంతరకరము అయ్యా ప్రవ్వ నాకు ఇది వద్దు నాయన ఈ సిచ్యువేషన్ ఈ శ్రమలు వద్దు ఆయన అయ్యా ఈ బాధలు వద్దు వీళ్ళని చంపేటట్టు కనబడుతున్నారు ఇది వద్దు అని వారు వెనకకు వాళ్ళు వెనకకు పోయినరా అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే లేదు వాళ్ళు వెనక్కి పోలేదు కానీ ఆ పరిచర్యలో అదే విధంగా ఉన్నారు ఆ తర్వాత దేవుడు వారికి సహాయంను పంపించి వారిని విడిపించాడు హలోయ దేవునికి స్తోత్రం అంటే మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్ నుండి మనం వద్దాం ఫస్ట్ నుండి మనం వద్దాం ఏం జరుగుతుంది అంటే దేవుడు ముందుగా మనకు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మన జీవితంలో కష్టాలు వస్తాయి హింసలు వస్తాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు ఆ సమయంలో అభ్యంతర పడకండి టెన్షన్ పడకండి ఆ టైంలో మీ మీదకి వచ్చినప్పుడు అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు మరి ఆ తర్వాత మనం ఒక సందర్భాన్ని చూస్తున్నాము వారి మీదకి ఆపద వచ్చినప్పుడు వాళ్ళు పారిపోలేదు లేదు అని అంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఈ సంఘటన జరిగిన తర్వాత ఎందుకు మన మీదకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు క్రైస్తవుల మీదకి వచ్చినప్పుడు సంఘాల మీదకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అన్నది చెప్పుకొని మనం ముగించుకుందాం ఈరోజు యోహాన్ సువార్తలోకి వెళ్దాము పదహారవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం చదువుదాం వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయదు ఇది విషయం యాక్చువల్ ప్రాబ్లం ఏంది అక్కడ యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మన అందరికీ ప్రశ్న వస్తుంది యాక్చువల్గా ఎందుకు క్రైస్తవుల మీద అటాక్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు చంపాల్సిన అవసరం ఉంది ఎందుకు హింసించాల్సిన అవసరం ఉంది ఎందుకు నీచంగా చూడవలసిన అవసరం ఉంది ఎందుకు అవమానపరచవలసిన అవసరం ఉంది ఎందుకు వేరుగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకు సహక సహకరించకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు ఉన్నతమైన స్థాయిలో కులంలో ఉన్నవారు వారు వారు మాత్రమే కోఆపరేట్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకు రిజర్వేషన్స్ పెట్టాల్సిన అవసరము కనబడుతూ ఉంది రిజర్వేషన్స్ ఎందుకు పెట్టినరు ఎందుకు ఆ సీట్ అనేది రిజర్వ్డ్గా ఉంటుంది హోటల్స్కి పోయినప్పుడు అంటే బికాస్ అదర్స్ షుడ్ నాట్ ఆక్యుపై ఇట్ కొంతమంది కోసం ఇది ఏర్పాటు చేయబడ్డది అందుకోసం రిజర్వేషన్స్ ఇచ్చారు ఎందుకంటే వేరే వాళ్ళు అవకాశం ఉన్నవారు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు డబ్బు ఉన్నవారు దాన్ని ఆక్యుపై చేయకుండా ఉద్యోగాల్లో కాలేజెస్లో వీటన్నిటిలో రిజర్వేషన్స్ అనేవి ఏర్పాటు చేశారు బికాజ్ వీ నీడ్ కదా రిజర్వేషన్స్ అనేవి అందుకే ఏర్పాటు చేశారు ఎందుకు ఇది జరుగుతుంది క్రైస్తవుల విషయంలో బికాజ్ యువర్ ఎ క్రిస్టియన్ నువ్వు క్రైస్తవుని కాబట్టి నీ మీదకి అటాక్ ఎందుకు వస్తుంది అని అంటే అటాక్ చేసేవారు దేవుణ్ణి తెలుసుకున్నవారు కాదు ఏసు ప్రభుని తెలుసుకున్నవారు కాదు మనం చూస్తే ఈ హింసలు జరుగుతున్న సమయంలో నీరో కావచ్చు మరెవరైనా కావచ్చు ఈ హింసలు జరుగుతున్న సమయంలో హింసిస్తున్నవారు ఏసయ్య పేరు వినిండొచ్చు కానీ ఏసయ్యను తెలుసుకున్నవారు కారు కదా ఇక్కడ మనము యేసు ప్రభుని తెలుసుకున్న విధంగా వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు కాదు దిస్ ఈస్ ద రీజన్ యాక్చువల్ రీజన్ ఏంటి అంటే ఇదే కొంతమంది ఎవరైనా సరే యేసు ప్రభుని తెలుసుకున్నారు అందులో ఉన్నవారు అని అనుకుందాం ఏసుప్రభుని తెలుసుకున్న తర్వాత రారా ఒక చర్చిని మనం తగలబెడదాము ఆ చర్చ్లో ఉన్న వస్తువులను కాల్ చేద్దాము అని ఎవరైనా అడిగినప్పుడు ఏసయ్యను తెలుసుకున్న వ్యక్తి వస్తాడా చెప్పండి వస్తాడా రాడు ఆయన రాడే రాడు ఎందుకు అని అంటే ఆయన తండ్రిని ఏసు ప్రభును తెలుసుకొని ఉన్నాడు కాబట్టి ఈరోజు లోకమంతా కూడా లోకం మీదకి భయంకరమైన శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయనంటే శ్రమ శ్రమలు పెడుతున్నవారు ఏసు ప్రభువును పరలోకపు తండ్రిని తెలుసుకున్నవారు కాదు దే డోంట్ నో అంటే యాక్చువల్గా నోయింగ్ అంటే తెలుసుకోవడము అంటే జనరల్గా పేరు వినడం కాదు ఓకేనా పేరు వినడం కాదు సో ఆయన గురించి తెలుసుకొని ఆయన గుణములను తెలుసుకొని ఆయనను విశ్వసించినప్పుడు తెలుసుకోవడం అని మనం అంటాం కదా మనం వి షుడ్ మూవ్ ఇన్ ఫైత్ అప్పుడే తెలుసుకోవడం అది ఎప్పుడన్నా మనం ధ్యానిద్దాం వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి ఇది జరుగుతుంది మనం అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏమని ప్రార్థన చేస్తున్నామంటే మణిపూర్ అనబడుతున్న ఈ ప్రాంతంలోని కాపుదలను దయచేయి హింసలు తగ్గించు హత్యలు తగ్గించు మారణఖాండను తగ్గించు ప్రవ్వా శాంతి సమాధానములను అక్కడ దయచేయి తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రవ్వా ఇలాంటి పరిస్థితులు మరొక మరొక రాష్ట్రంలో రాకుండా దేశమంతా కూడా తనని కాపుదలను దయచేయి ప్రవ్వా అని మనం ప్రార్థన చేస్తున్నామా లేదా చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు మరొక ప్రార్థన కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది వన్ మోర్ ప్రేయర్ యు హ్యావ్ టు టేక్ టైమ్ చాలామంది సమయం తీసుకోవడం లేదు ప్రార్థన అంటే అది ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనుకుంటే చేసేస్తాం ఎందుకు అని అంటే సేమ్ ప్రేయర్ చేస్తాం కాబట్టి స్పీడ్కి వెళ్ళిపోతుంది మీరు కాల్ సెంటర్కి కాల్ చేసినప్పుడు ఎప్పుడన్నా ఏదైనా ఏదైనా ఎయిర్టెల్లో ఐడియా కానీ ఏదైనా కాల్ సెంటర్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎట్లుంటాయి స్పష్టంగా ఉంటాయా చాలా ఎక్స్ప్రెస్ లాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే రోజు మాట్లాడి 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 వాళ్ళు మాట్లాడ వాళ్ళ పేరు కూడా మనకు అర్థం కాదు మళ్ళీ అడగలిసి వస్తుంది అంటే మన ప్రార్థన కూడా అట్లా ఉంటుంది చాలాసార్లు వడవడవడ చేసుకుంటూ వెళ్ళిపోతాం అసలు ఆ మేన్ అనేకంటే రెండు మూడు సెకండ్ల ముందు అయితే అది ఇంకా సూపర్ ఫాస్ట్ కదా కానీ మనము చాలా ప్రశాంతంగా ఆలోచించి ఆ సమయానికి ఏది సరైన ప్రార్థననో అది మనం చేయాలి కదా దీనికి ఒక సొల్యూషన్ చెప్పుకొని మనం ముగించుకుందాం అదే అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినా అని ఒకసారి మనం చదువుదాం ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని కూర్చి తీర్పును లోకమును ఒప్పింపచేయను ఆయన వచ్చిన తర్వాత ఆ సమయంలో అయితే యోహాను తర్వాత యేసు ప్రభువు తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి ఏ ఏం చేస్తా ఉన్నాడంట ఆయన పాపము గుర్చి నీతిని గూర్చి తీర్పుని కూర్చి ఈ మూడు విషయాలను గూర్చి పాపమును నీతియు తీర్పు ఈ మూడు విషయాలను గూర్చి అయితే మొదట మనము లోకములో ఉన్నప్పుడు మనం అన్యులుగా ఉన్నప్పుడు మనము దేవుని నమ్మనప్పుడు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ ఒక విశ్వాసిగా జీవి జీవించడం లేదు చాలా మందిని మనం చూస్తూ ఉంటాము మేబీ నా పిల్లలు కూడా ఆ లిస్ట్లో ఉన్నారేమో నాకు తెలియదు దేవునికి తెలుసు నా పిల్లలు ఒక సేవకుని కుటుంబంలో పుట్టినా కానీ వారి హృదయం దేవునికి తెలుసు అంటే దేవుణ్ణి తెలుసుకున్నారా లేదా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం బ్యాప్టిజంకి వెళ్తాం సో అంటే వీళ్ళు క్రైస్తవ కుటుంబాల్లో ఉంటారు దేవుణ్ణి తెలుసుకొని వారు అన్య కుటుంబాల్లో కూడా ఉంటారు వీరిని పరిశుద్ధాత్మ దేవుడు పాపము గురించి ఒప్పింపజేస్తాడు పాపం అంటే ఏంటి ఏది సరి అయినది కాదు అన్నది తెలియజేస్తాడు నీతి అంటే ఏంది ఏది సరి అయినది అని తెలియజేస్తాడు అంటే వాట్ ఈజ్ రాంగ్ అన్నది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు అది క్రైస్తవ కుటుంబంలో ఉన్న వారికి కావచ్చు బయటి వాళ్ళకి కావచ్చు ఏది రైట్ అన్నది ఆయన చెప్తాడు రాంగ్ చేస్తే ఎలాంటి తీర్పు ఉంటుంది రైట్ చేస్తే ఎలాంటి తీర్పు ఉంటుంది అన్నది కూడా చెప్తాడు ఈ మూడు పనులు పరిశుద్ధ దేవుడు చేస్తాడు ఎప్పుడు తెలుసుకోకముందు తండ్రిని ఏసయ్యను తెలుసుకోకముందు ఇది చేస్తాడు ఓకేనా అది తెలుసుకున్న తర్వాత మనము సంఘంలో చేర్చబడతాం చర్చకు వస్తున్నాం బిలీవర్స్గా మనం ముందుకు వెళ్తా ఉన్నాం కానీ ఇక్కడ లోకములో ఉన్నవారు సంఘంలో లేని వారు ఎవరైతే లోకంలో ఉన్నారో వారు సంఘమును అటాక్ చేస్తూ ఉన్నారు ఎవరు అటాక్ చేస్తున్నారు సంఘములో ఉన్నవారు సంఘాన్ని అటాక్ చేయడం లేదు మన చర్చ్ మెంబర్స్నే మన మన చర్చ్ మెంబర్స్నే మన చర్చ్ని డ్యామేజ్ చేయడం లేదు క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులు పోయి మణిపూర్ని డ్యామేజ్ చేయడం లేదు కదా ఢిల్లీలో ఉన్న క్రైస్తవులు దగ్గరుంది కదా అని మణిపూర్ని డ్యామేజ్ చేయడం లేదు లోకంలో ఉన్న వారు వెళ్తూ ఉన్నారు దోస్ హూ డు నాట్ నో క్రైస్ట్ వాళ్ళు వెళ్ళి డ్యామేజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళి హింసిస్తూ ఉన్నారు మనం చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే మనకు సాధ్యం కాని పని ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఇది సరి అయినది కాదు ఇది పాపము అని వారి మనస్సును చేయాలి అమెన్ కదా అది పరిశుద్ధాత్మ దేవుని పని ఈ హింసలు జరుగుతున్న సమయంలో ఈ కష్టాలు నష్టాలు మరణాలు జరుగుతున్న సమయంలో దె షుడ్ దె షుడ్ గెట్ కన్విక్టెడ్ ఇన్ ద హార్ట్ మనస్సును ఒప్పింపజేయాలి అది మనకు సాధ్యంగా అది ఎవరు చేస్తున్నారో కూడా మనకు తెలియదు ఏ మనిషి అక్కడ తగలబెడుతున్నాడన్నది కూడా మనకు తెలియదు యాక్చువల్గా కానీ దేవునికి తెలుసు మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు బాబు నీ ఇంటిని నువ్వు తగలబెట్టుకుంటావా తగలబెట్టుకుంటావా లేదు మరి వేరే వారి ఇంటిని ఎందుకు తగలబెడుతున్నావా అది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేస్తాడు బాబు నువ్వు చేయవలసిన పని ఇది దిస్ ఇస్ రైట్ అని పరిశుద్ధాత్మ దేవుడు పర్సనల్గా వారిని ఒప్పింపజేస్తాడు దేవుడు చెప్తాడు కూడా సరే నువ్వు ఇది చేయకపో ఇది చేస్తే ఇలాంటి తీర్పు నువ్వు ఇది చేస్తే ఇలాంటి తీర్పు నీకు ఉంటుంది అంటే నువ్వు తప్పు చేస్తే ఇలాంటి తీర్పు నువ్వు నీతిగా బ్రతికినట్టయితే సరి అయినది చేసి నువ్వు బ్రతికినట్టయితే ఈ విధంగా నీకు తీర్పు ఉంటుంది ముందే చెప్తున్నాను జాగ్రత్త కదా నో పార్కింగ్ దగ్గర ఉంటుంది ఫైన్ థౌసండ్ రూపీస్ నో పార్కింగ్ అని ఉంటుంది ఆ తర్వాత ఫైన్ థౌజండ్ రూపీస్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ పార్క్ చేయొద్దు నువ్వు పార్క్ చేస్తే వెయ్యి రూపాయలు పెనాల్టీ కట్టాలి అంటే ఇక్కడ పార్క్ చేయడం అనేది పాపం ఇంకో రకంగా జస్ట్ అట్లా నేను కోరిలేట్ చేసి చెప్తున్నాను పాపము ఈ పాపం చేసినట్టయితే ఇలాంటి తీర్పు నీ మీదకి వస్తుంది నువ్వు పే చేయాల్సి ఉంటుంది అని మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే లోకంలో ఉన్నారో వారికి చేర్చబడాలి వాళ్ళకి తెలియదా వాళ్ళకి తెల్ ఒక ప్రశ్న అడిగి మరి ముందుకు వెళ్దాం ఈ మంటలు అంటిస్తున్న వారు చంపుతున్న వారికి తెలియదా సేమ్ అదే వాళ్ళకు జరిగితే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు వాళ్ళకి చాలా ఖచ్చితంగా తెలుసు ఇది వారి వారి కుటుంబంలో జరిగితే వారికి అభ్యంతరకరంగా ఉంటుంది వాళ్ళు భరించలేరని కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వాళ్ళ మనస్సు ఒప్పుకోవాలి మనసు ఒప్పుకోవాలి అది అక్కడ ఉంది మా మా మీదకి ఇలాంటి వస్తే అది వేరు చేస్తుంది తప్పు అని అంటారు అంటే వేరేల మీదకి పోయినప్పుడు వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు అది వాళ్ళకి తెలుసు కానీ ఒప్పుకోవాలి నేను ఎవరినైనా సరే ఏ మతానికి చెందిన వారినైనా పర్వాలేదు ఏ ప్రాంతానికి చెందిన వారినైనా పర్వాలేదు ఏ కులానికి చెందిన వారినైనా పర్వాలేదు నేను హింసించినట్టయితే నేను తప్పు చేస్తున్నాను అన్నది వారి మనస్సులో ఒప్పింపజేసేది ఎవరు అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అది మనం ప్రార్థన చేయాలి ఈరోజు కదా ఈరోజు మాత్రమే కాదు జనరల్గా ఈ ప్రార్థనతో మనం ముందుకు వాళ్ళు అంటున్నావు కదా ప్రవ్వ మరి యోహాన్ సువార్త పదహారో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు లోకమును ఒప్పింపజేస్తాడని ప్రవ్వను ఒప్పింపచేయ ఈ ప్రార్థన మనం చేయాలి కాపుదల గురించి ప్రార్థన చేయదాన్ని నేను అనడం లేదు వారికి తిరిగి ఘనత రావాలి అవమానం పోవాలి అని ప్రార్థన చేయొద్దు అని అనడం లేదు నేను కానీ నేనేమంటున్నాను అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము అక్కడ జరగాలి